కదా డిప్లొమాటిక్ గా మాట్లాడు, నేను డిప్లొమాటిక్ నేను గా. మీరు ఆ పేరు ముందుగా పెట్టుకోండి, ఐఎస్ మేము ఈ పేరు కాసింగ్ పెట్టుకుంటాం. ఎస్ చెప్పండి సత్యనారాయణ గారు. మేడం, ముందుగా ఐనూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా డిబేట్ లో పాల్గొన్నటువంటి జనసేన నాయకులకి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మేమైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం, ఖచ్చితంగా రావాలని కూడా కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే 21 సీట్లు ఆయన తీసుకునేటప్పుడు వాళ్ళ నుంచే, వాళ్ళ క్యాడరే 21 సీట్ల వరకు కూడా మరి దిగిపోయాడు. రావాల్సినటువంటి వాట ఎలా వస్తుందని చెప్పేసి, రాజకీయంగా పదవుల వాట ఎలా వస్తుందని చెప్పేసి కార్యకర్తలు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో కూడా చాలా సతమతమై అడ్జస్ట్ అయినటువంటి మనస్తత్వంతో ప్రధానంగా మనకు ఆంధ్రప్రదేశ్ ని రక్షించుకోవడం, ఆంధ్రప్రదేశ్ గాడి తప్పినటువంటి పరిపాలన సక్రమంగా మళ్ళీ తీసుకొచ్చి పట్టాలెక్కించడం, ఇది మనకు ప్రధానంగా కావాలని చెప్పేసి పదే పదే మరి అదేంటి వ్యతిరేక ఓటు ఏదైతే చేల్చకుండా మనం కాపాడుకోవాలని చెప్పేసి నినాదంతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వంలో భాగస్వామిగా కావాలని చెప్పేసి కార్యకర్తలందరూ కూడా, వాళ్ళ కార్యకర్తలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎక్కువ మంది మెజార్టీ ఆఫ్ ది పీపుల్స్ కూడా ఆయన కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే బాగుంటదని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి నేను కూడా ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ముందుగా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా చెప్తున్నాను. ఆ విధంగా ఎందుకంటే జనసేన మీరు అభినందనలు చెప్పేస్తున్నారు, డిప్యూటీ సీఎం అని చెప్పి మాకు వద్దు అంటున్నారు వాళ్ళు. అంటే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మేము ప్రశ్నించే హోదాలో ఉంటామంటున్నారు. మా నాయకుడు గారు ఒకటే ఆలోచిస్తున్నారని చెప్పేసి మా దగ్గర సమాచారం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా అదేంటి సంతకాలకు పనికి రానటువంటి బెర్తస్ ఇచ్చారు, ఎందుకంటే 4 ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాడు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు విజ్ఞతతో కూడినటువంటి ఒక కమ్యూనల్ ఎమోషన్ వచ్చినటువంటి పాత్రను అయితే ఏదైతే మరి పవన్ కళ్యాణ్ పోషించారో ఆ గౌరవాన్ని అట్టగే ఉంచాలి. 2 ముగ్గురిని డిప్యూటీ సీఎంలు అయితే ఆ పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ తగ్గిస్తామో, తగ్గించకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ అయినట్టుగా మా దగ్గర సమాచారం ఉంది మేడం. కానీ ఖచ్చితంగా ఆ విధంగానే రోల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లేకపోతే గనుక పరిపాలన ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. ప్రశ్నించే వారు ఉండాలి, అంతే ప్రతిపక్షం ఉన్నప్పుడు జరుగుతుంది కాబట్టి ప్రజల పక్షాన పోరాడేటువంటి పాత్ర మేము పోషిస్తాము. క్యాబినెట్ లో ఉంటే అదే అవకాశం ఉండదు కాబట్టి మాకు ఇప్పుడు పదవుల కోసం మేము వెయిట్ చేయట్లేదు, కేవలం ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నామని చెప్తున్నారు. అటు అవునని చెప్పండి, ఇటు కాదని చెప్పట్లేదు. నేను ఖచ్చితంగా మేడం ప్రశ్నించే గొంతు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పేసి మొట్టమొదటి నుంచి వాదిస్తున్నటువంటి నాయకుడిని మేడం నేను ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రావాలి, పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి, ప్రశ్నించే గొంతుని ప్రజలందరూ పంపించాలని చెప్పేసి కోరినటువంటి వ్యక్తిని 100 మెజార్టీ దగ్గరగా పవన్ కళ్యాణ్ గారు నెగ్గబోతున్నారని కూడా ముందే నేను అనౌన్స్ చేసినటువంటి వ్యక్తిని మేడం ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు ప్రశ్నించే వాళ్ళు నిజంగా మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే 23 ఉన్నటువంటి సీట్లను 130 దాటి 36 దాటించడం, ఒక సీటుతో ప్రారంభమైన జనసేన 21 పోటీ చేసి 21 కంప్లీట్ స్వీప్ చేసి వాళ్ళని నెగ్గడం, మరి ఈ విధంగా ఖచ్చితంగా మేడం. 3 4 నుంచి 6 వరకు కూడా జనసేనకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి మేడం. 2 నుంచి 4 వరకు కూడా బీజేపీకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి మేడం ఖచ్చితంగా. సార్ 35 తో జంబో క్యాబినెట్ గా ఏర్పడే పరిస్థితులు, అవకాశాలు కూడా ఇప్పుడు ప్రతి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సింది ఉండదు. ఏదైనా మాట్లాడి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మాదిరిగా తీసుకొస్తారా? ఓకే సీలింగ్ మీరు అనుకున్నటువంటి 15% సీలింగ్ కరెక్టే కాదని అంటలేదు, కానీ ఇక్కడ జంబో క్యాబినెట్ గా మన 35 మంది ఏర్పడతారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను మేడం ఖచ్చితంగా. ఎందుకంటే ఆ విధమైన లాస్ట్ టైం కూడా చాలాసార్లు చూసాం కదా మేడం, ఒకవేళ కీలక శాఖలు ఐటీ కావచ్చు, ఫినాన్షియల్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు అనుకుంటున్నటువంటి జనసేన లేదంటే కూటమిలో మిగిలిన పార్టీ అయినటువంటి బీజేపీ అడిగాయి అనుకోండి, ఇవ్వడానికి సిద్ధంగా ఉందా టీడీపీ? ఖచ్చితంగా ఇంకా రేపు సాయంత్రానికి అంత తేలుతుంది కదా, ఎల్లుండి సాయంత్రానికి అంత తేలుతుంది మేడం. ఓపెన్ గా మాట్లాడే పరిస్థితి లేవు, అంత ఓపెన్ గా మాట్లాడే పరిస్థితి లేవు మేడం. ఐటీ అంటే కొంచెం ఆలోచించాలి, పరిశ్రమ రావాల్సినటువంటి పరిస్థితి.
ఉన్నాయి, వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి రప్పించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఐటీ శాఖ అంటే ఇప్పుడు అందరూ కూడా దాని మీద టార్గెట్ చేశారు. యువత అంతా ఉవ్వెత్తిన బస్సుల మీద సొంత డబ్బులతో ఫ్లైట్ల మీద ఎన్ఆర్ఐస్ వాళ్ళందరూ వచ్చి ఓటేశారంటే ఐటీ రంగాన్ని అభివృద్ధి చెందాలనే కాంక్షన్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో